గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రొబేషన్ డిక్లరేషన్ పై ప్రభుత్వం వారికి శుభవార్త చెప్పింది. ప్రొబేషన్ డిక్లరేషన్ కు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. సచివాలయం సిబ్బందికి సంబంధించి ప్రొబేషన్ ను డిక్లేర్ చేసే అధికారం కలెక్టర్లకు అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని డిపార్ట్మెంటల్ పరీక్ష పాస్ అయిన వారికి ప్రొబేషన్ ను ఖరారు చేయనున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జగన్ సర్కార్ వారి జీత భత్యాలకు సంబంధించిన అంశాలను కూడా క్లియర్ చేసింది. పే స్కేల్ ఫిక్స్ చేసిన దాని ప్రకారం పంచాయతీ సెక్రటరీ వార్డ్ సెక్రటరీ గ్రేడ్ 5 ఉద్యోగులకు బేసిక్ పేగా 23,120 రూపాయలుగా ఖరారు చేశారు. మిగతా ఉద్యోగులకు 22,460 రూపాయలుగా నిర్ణయించారు. వచ్చే నెల 1వ తారీఖు నుంచి కొత్త పిఆర్సీ, ఆగస్టు నుంచి కొత్త జీతాలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ బేసిక్ ప్రకారం దీనికి డీఏ హెచ్ఆర్ఏ కలిపితే ఒక్కో ఉద్యోగి దాదాపు 30,000 రూపాయల వరకు జీతాలను అందుకోనున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ను డిక్లేర్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం సంతోషం వ్యక్తం చేసింది. వీరికి కొత్త పిఆర్సీ ప్రకారం జీతాలు అందేలా ఆదేశాలు ఇవ్వడం పట్ల సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ మధ్య కాలంలో దీన్ని గవర్నమెంట్ జాబ్ గా ప్రకటించడంతో అందరం ఇంకా అత్యంత ఉత్సాహంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు ఈ ఉద్యోగ అవకాశాన్ని కల్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పు. సీఎం జగన్ గా గెలిచి ఇక్కడికి వచ్చిన తర్వాత నాలాంటి నిరుద్యోగులకు ఎంతో మందికి ఉద్యోగం దొరికింది. ఇక్కడ సచివాలయాల్లో ఉద్యోగం చేస్తూ అలాగే ఇప్పుడు 2022 సంవత్సరం ఇప్పుడు జూన్కి ప్రొబిషన్ డిక్లేర్ చేసి అందరికీ చాలా సహాయంగా నిలిచారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం కష్టపడిన దానికి మా అన్న జగన్ అన్న జూలై 1 నుంచి మాకు పే స్కేల్ చేశారు. పర్మనెంట్ ఎంప్లాయీస్గా గుర్తించినందుకు సీఎం సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం.